డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు సహా ముగ్గురు సీఈఓలు 21 మంది డైరెక్టర్లపై ఖమ్మం జిల్లాలో కేసు పెట్టడం సంచలనం రేపుతోంది. రైతుల దగ్గర చందాలు వసూలు చేసి హాస్పిటల్ నిర్మించడం, ఆ తర్వాత దాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించడం లాంటి అవకతవకలు జరిగాయి. వీటికి తోడు డీసీసీబీ నిధులను ప్రైవేట్ బ్యాంకుకు దారిమళ్లించడం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా రుణాలు మంజూరు చేయడం వివాదాస్పదమవుతోంది. బ్యాంకు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా గత పాలక మండలి వ్యవహరించారంటోంది ప్రస్తుత పాలక మండలి. జిల్లా సహకార బ్యాంక్ అంటే ప్రాథమిక పరపతి సంఘాలకు కావాల్సిన ద్రవ్యాన్ని అంటే ఆర్థిక వనరులను సమకూర్చాల్సి ఉంటుంది. కానీ స్థానికంగా ఉన్న డీసీసీబీ బ్యాంక్ గతంలో ఎన్నో అక్రమాలకు పాల్పడింది, నిధులను దారిమళ్లించింది. అసలు ఏ విధంగా అక్రమాలకు పాల్పడింది, ఏ విధంగా నిధులను దారిమళ్లించింది, రిజిస్ట్రార్ ఏ విధమైన శిక్షను ఖరారు చేసే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కాంట్రవర్సీకి గేర్ అఫ్ గా మారింది. గత పాలక వర్గం అవినీతి అక్రమాలపై చీటింగ్ కేసు నమోదైంది. అప్పట్లో డీసీసీబీ చైర్మన్ గా ఉన్న మువ్వ విజయబాబు ఆధ్వర్యంలో ఖమ్మం కోఆపరేటివ్ సీస్టార్ పేరుతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. రైతులకు కార్పొరేట్ స్థాయిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అంటూ రైతు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. జిల్లాలోని పీఎస్సీఎస్ సభ్యుల నుంచి వసూలు చేసిన సొమ్ము 6,13,00,000తో హాస్పిటల్ నిర్మించారు. సర్కారి దవాఖానాలో అన్ని సౌకర్యాలు ఉన్నా ఏ జిల్లాలో లేనట్టుగా డీసీసీబీ ఆధ్వర్యంలో హాస్పిటల్ నిర్మించడం వివాదాస్పదమైంది. మంత్రులు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలతో దీన్ని ఓపెన్ చేయించారు. ఈ ప్రారంభోత్సవంలోనే గత చైర్మన్ మువ్వ విజయబాబు నిధుల్లో గోల్మాల్ జరగలేదని, తాను నిజాయితీ పరుడ్నని అన్నారు. తుమ్మల కూడా ఈ హాస్పిటల్ కు సంబంధించిన విషయాలేవీ తనకు తెలియదని సభలో చెప్పడం అనుమానాలు కలిగించింది. సగం దొరికే రైతుకి వైద్య సదుపాయం దొరికేదానికి మాకు అవకాశం ఉంటుంది. మా సొమ్ముతోటే మేము నడుపుకుంటాము. 160,000 మంది కలిసి చేసేటటువంటి ఈ సమైక్యమైనటువంటి ఉద్యమం ఇది. కొంతమంది ఇది బ్యాంకు డబ్బులతో కట్టారని చెప్పి అపోహ, బ్యాంకు నిధుల నుంచి తీసి కట్టారనేటువంటి అపప్రద, అది టెక్నికల్ గా తప్పు కావచ్చు, కానీ ఇది బ్యాంకు సొమ్ములో నుంచి కట్టినటువంటి ఆసుపత్రి కాదు. రైతుల కష్టం నుంచి రైతులు డిపాజిట్ చేసుకున్న ట్రస్ట్ కు డిపాజిట్ డబ్బులతో కట్టారని నేను అనుకుంటున్నా. ఈ రైతు సంక్షేమ నిధి కూడా రైతుల కోసం పెట్టింది. దాన్ని ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ లో రైతుల విరాళాలతో మొదట 50 రూపాయలతో మరి ఆ విరాళాలు సేకరించి 8 కోట్ల రూపాయలతో ఆ నిధిని ఏర్పాటు చేసుకున్నాం. నా రాజీనామా లెటర్ నా జేబులో పెట్టుకొని తిరుగుతా ఉన్నా. ఈ రోజు 8 కోట్ల రూపాయల్లో 10 రూపాయల అవినీతి జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళీ మీ కళ్ళ ముందు కనపడనని కూడా. సొసైటీ సభ్యుల నుంచి సేకరించిన నిధులతోనే హాస్పిటల్ నిర్మించారు. అయితే ఖమ్మం డీసీసీబీకి సంబంధం లేకుండా దీన్ని ప్రైవేటుకు అప్పగించారు. ప్రస్తుతం సంకల్ప సీ స్టార్ పేరుతో హాస్పిటల్ నడుస్తోంది. రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ కు వాళ్లు వచ్చేది తక్కువ, ఇతర రోగులే ఎక్కువగా వస్తున్నారు. దాంతో హాస్పిటల్ ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరలేదు. పైగా పీఎస్సీఎస్ సభ్యుల నుంచి సహకార చట్టం నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేసు పెట్టింది ప్రస్తుత డీసీసీబీ పాలక మండలి. ఇలాంటి ఎన్నో స్కామ్స్ ఇప్పుడు ఖమ్మంలో వెలుగులోకి వస్తున్నాయి. డీసీసీబీకి చెందిన కోట్ల నిధులను బినామీ అకౌంట్ ద్వారా ఖమ్మంలోని ఓ ప్రైవేటు బ్యాంకుకి మళ్లించి వాటితో 4 లక్షల విలువైన 100 డీడీలను కమిషన్లకు అమ్ముకోవడం బయటపడింది. జిరాక్స్ డాక్యుమెంట్లు తనఖా పెట్టి కోట్లలో రుణాలను అప్పటి చైర్మన్ మువ్వ విజయబాబు తన అనుచరులకు ఇప్పించినట్లు తేలింది. దీనిపై ఎంక్వైరీ చేసిన అధికారులు 7,36,00,000 నిధులను రికవరీ చేయాలని ఆదేశించారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ప్రస్తుత డీసీసీబీ సీఈఓ ఇచ్చిన ఫిర్యాదుతో పాత పాలకవర్గంలోని చైర్మన్ మువ్వ విజయబాబు, సీఈఓ వి వసంతరావు, మరో 20 మంది డైరెక్టర్లపై చీటింగ్తో పాటు ఇతర కేసులు నమోదు చేశారు. ఇక్కడ ఏదైతే రైతు సంక్షేమ నిధి అనే ట్రస్ట్కి ఆ డబ్బులు వసూలు చేసి వివిధ రూపాల్లో ఆ అమౌంట్ని ఆర్ఎస్ఎన్ ట్రస్ట్కి బదిలీ చేయడం జరిగింది. దాని నిమిత్తం 6,13,31,000 రూపాయలు బదిలీ దుర్వినియోగమైనట్లుగా భావించి దాని మీద మొత్తం 7,32,65,000 రూపాయలకి లయబిలిటీ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ లయబిలిటీ అప్పుడున్న చైర్మన్ గారు అలాగే పాలకవర్గ సభ్యులు
ఆ కాలంలో పనిచేసిన సీఈఓలు వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి తిరిగి ఆ అమౌంట్ సహకార సంఘాలకి అలాగే బ్యాంక్కి జమ చేయవలసిందిగా వారు సిఫారసు చేశారు. 4 లక్షల విలువైన డీడీలను ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్లతో తీశారు. ఆ సమయంలో మద్యం షాపులకు వేలం జరగ్గా మువ్వ విజయబాబు కూడా సత్తుపల్లి పెనుపల్లిలో మద్యం షాపుల టెండర్లు దక్కించుకున్నారు. అయితే ప్రైవేటు బ్యాంకులోని అకౌంటుకు చెల్లించిన 2 కోట్ల నిధులు ఎక్కడివి అన్న దానిపై ఎంక్వైరీ చేయాల్సి ఉంది. డీసీసీబీ నుంచి జిరాక్స్ పత్రాలతో కోట్లలో లోన్లు మంజూరు చేయగా ఆ తర్వాత వాళ్లను డిఫాల్టర్ జాబితాలో చేర్చారు. ఏ ఒరిజినల్ డాక్యుమెంట్లు తనఖా పెట్టుకోకుండా బోగస్ జిరాక్స్ పత్రాలతో కోట్లలో రుణాలు ఇచ్చారు. కొందరు రైతుల పేర్లతో బోగస్ అకౌంట్లను సృష్టించి వారి రుణాలు మాఫీ అయినట్లు చూపించారని ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకున్నట్టు కూడా తెలుస్తోంది. పెనుబల్లి, లంకపల్లి, సత్తుపల్లి, కల్లూరులోని సొసైటీలో రుణాల మంజూరులో అక్రమాలపైన విచారణ చేయాలంటున్నారు. దాంట్లో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఒకతవకలకు సంబంధించి ఏమైతే ట్రస్ట్ కి డబ్బును అక్రమంగా మళ్లించారనేటటువంటిది రిపోర్ట్ లో ప్రధానంగా ఉంది. రెండో టూర్కు సంబంధించినటువంటి అంశం ఉంది. ఏదో గిఫ్ట్లు ఇచ్చారనేటటువంటి అంశం మీద ఎంక్వైరీ నడిచింది. ఇది చెప్పవలసినటువంటి పరిస్థితి అధికారులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం డీసీసీబీ అవినీతి ఆరోపణలపై కోఆపరేటివ్ అదనపు రిజిస్ట్రార్ వి సుమిత్ర 2019 డిసెంబర్లో విచారణ జరిపి నివేదికను సమర్పించారు. దీనిపై ప్రస్తుత చైర్మన్ కూరాకుల నాగభూషయ్య అధ్యక్షతన జరిగిన 118వ మహాసభలో చర్చించారు. గత చైర్మన్, పాలక మండలి సభ్యులు, సీఈఓ ఆధ్వర్యంలో 7 కోట్ల 32 లక్షలను మళ్లించారని చెప్పారు. వీటిల్లో రైతు సంక్షేమ నిధి హాస్పిటల్ కోసం 6 కోట్ల 13 లక్షలు సేకరించినట్లు తెలిపారు. బహుమతుల ఖర్చు కింద 63 లక్షలు, నాలెడ్జ్ టూర్స్ కింద 55 లక్షలు ఖర్చు చేశారని, వీటితో బ్యాంకుకు నష్టం జరిగిందని వివరించారు. రోజువారీ కార్యకలాపాల్లో పరిమితికి మించి ఖర్చు చేశారని గత చైర్మన్ మువ్వ విజయబాబు దుర్వినియోగానికి పాల్పడ్డారని తేల్చారు. నాలెడ్జ్ టూర్స్ కు 4 లక్షలకు మాత్రమే పర్మిషన్ ఉండగా 59 లక్షలు ఖర్చు చేయటం రాష్ట్ర సహకార చట్టాల రూల్స్ కు విరుద్ధం. అలాగే గిఫ్ట్స్ కింద 63 లక్షలు ఖర్చు పెట్టడం చట్టాన్ని ఉల్లంఘించటమేనని తేల్చారు. హాస్పిటల్ పేరుతో సభ్యుల నుంచి నిధులను సేకరించడం, చట్ట పరిధిలో లేని ట్రస్టులకు బదిలీ చేయటం కూడా బ్యాంకు బైలా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని నివేదికలో తేల్చారు. దారి మళ్ళినటువంటి డబ్బు ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ ఉంది, అదంతా నిగ్గు తేల్చి దాని ప్రకారం మీ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం రికవరీ అనేక రకాల పద్ధతులు ఉన్నాయి రికవరీ చేసుకోవడానికి. ఆ రికవరీ చేసుకోండి. రికవరీ చేయని పక్షంలో ఒకవేళ డబ్బు నేను కనుక 1 కోటి రూపాయలు తిన్నాననుకోండి, నేను కట్టకపోతే నన్ను ఏం చేయాలో అది చేయండి. దిగదర 300 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఈ డీసీబీలు అయితే, కోఆపరేటివ్ బ్యాంకులు అయితే దొంగ పాస్ పుస్తకాలు పెట్టి పాణినకల్ని అతనే తయారు చేపించి 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు, అతను వాళ్ళతోటి వాళ్ళ 300 పేర్లు నా ఒక్క విలేజ్లోనే లోన్ తీసుకొని 100 లక్షల రూపాయలు సబ్సిడీలు వస్తే ఆ 300 పేర్లకి 3 కోట్ల రూపాయల సబ్సిడీ మాఫీ చేసుకున్నాడు. 100 కోట్లకు అధిపతి అయ్యాడు. 100 కోట్లకు అధిపతి ఎట్లా అయ్యాడో మన ఈ రైతు నిధుల నుంచి ఎంత ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారో నాకు తెలుసు. కానీ నాతో అన్ని మాక్సిమం 99% ఆధారాలతోటే నిరూపించగలుగుతా. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా గత పాలక మండలిపై చర్యలు తీసుకోవాలని మహాజనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు, సీఈఓ వి వసంతరావు మరో 20 మంది డైరెక్టర్లపై చీటింగ్తో పాటు ఇతర కేసులు నమోదు చేశారు పోలీసులు. రైతుల్ని మోసం చేసి బ్యాంకును నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం ప్రజలు, మాజీ డీసీసీబీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక పరపతి సంఘాలకు అరువులిచ్చి పరువు నిలుపుకోవాల్సిన సహకార సంఘాలు అప్రతిష్ట పాలయ్యాయి. బహుమతులు ఆశ చూపెట్టి డైరెక్టర్లను కూడా మభ్యపెట్టారనే ఆరోపణలతో రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఖమ్మం 3 టౌన్ PSలో కేసు నమోదైంది. ఇప్పటికైనా సరే అధికార పార్టీకి చెందిన వారిగా వారిని వదిలిపెట్టకుండా వారిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.